మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఈ రోజు మాట్లాడుకుంటుంది 370. ఎస్, ఆర్టికల్ 370 గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మొదటి మాట కథ. జూనీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అనమాట. తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలతో ఉగ్రవాది బృహన్హాని ఎక్కడున్నాడో కనబడుతుంది. తన సీనియర్ అధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ సిఆర్పీఎఫ్ కమాండెంట్ యష్తో కలిసి ఆపరేషన్ చేపట్టి బృహన్హానిని హతమారుస్తుంది. దీంతో ఆమెను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. బుర్హన్ చచ్చిపోవడంతో కశ్మీర్ నిత్యం కూడా ఆందోళనలు, గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మరోవైపు కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. కశ్మీర్ కీలక నేతలను ఢిల్లీకి ఆహ్వానించినటువంటి ప్రధాని చర్చలు జరపటం. ఆ చర్చల్లో పీఎంఓ జాయింట్ సెక్రటరీ రాజేశ్వరి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. అయితే ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఎదురయ్యేటువంటి పరిస్థితులు, అందుకున్నటువంటి అడ్డంకులను అధ్యయనం చేయాలి అని చెప్పి గవర్నమెంట్ రాజేశ్వరిని రంగంలోకి దింపుతుంది. కశ్మీర్లో పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసిన తర్వాత జూనీ ఎన్ఐఏలోకి తీసుకుని అక్కడకు పంపుతారనమాట. మరి జూనీ కశ్మీర్ వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఆర్టికల్ 370 రద్దు సమయంలో రాజకీయంగా ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు అవి చోటు చేసుకున్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే గనక మనం ఆర్టికల్ 370 చూసేయొచ్చు. నెంబర్ 2, కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించేటువంటి ఆర్టికల్ 370 గురించి 10th క్లాస్ వరకు చదువుకున్న ప్రతి విద్యార్థి ఎన్నో విషయాలు అయితే తెలుసుకొని ఉంటారు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, నిబంధనలు ఏంటి, ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుందన్నమాట. అయితే ఎంతో సెన్సిటివ్ విషయమైనటువంటి ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి సాహసం చేసినటువంటి ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేటువంటి వాస్తవ సంఘటనలను మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఫైనలీ చెప్పాలి అంటే కనుక నెంబర్ 3, యామి గౌతమ్ ప్రియమణుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దర్శకత్వం కూడా మీకు చాలా బాగా నచ్చేస్తుంది. ఏం జరిగింది అనేది చాలా బాగా చూపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చూసేయచ్చు.